సొల్యూషన్ రావాలి. అట్ ద సేమ్ టైం భావితరాలకు కూడా దాని మనం తీసుకున్న నిర్ణయం వల్ల మనం గిల్టీగా నిలబడే పరిస్థితి ఉండకూడదు. అట్ ద సేమ్ టైం ఎంప్లాయీస్గా ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు రిటైర్ అయిపోయిన జీవన ప్రమాణాలు ఏదైతే ఉంటాయో ఆ జీవన ప్రమాణాలు మెయింటైన్ అయ్యే పరిస్థితి కూడా ఉండాలి. మనం న్యాయంగా ధర్మంగా అట్లీస్ట్ ఎంప్లాయీస్కు మంచి జరగాలని ప్రతి అడుగులో కూడా కనిపించే విధంగానే చేస్తాం. బికాజ్ ఒక పెద్ద సాటిస్ఫాక్షన్ దట్ షుడ్ అది బాగా తీసుకొని కూడా పోవాలి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే అసలు ఎఫర్టే బెటర్, అవసరమే ఉంది, దీన్ని ఇంత ఆలోచన చేయాల్సిన పని ఉంది అని చెప్పి అసలు ఎఫర్టే పెట్టుకోకపోతే సొల్యూషనే రాదు. అట్లీస్ట్ ఫస్ట్ టైం ఒక సొల్యూషన్ ఓరియంటెడ్గా డ్రైవ్ చేసి తీసుకొని పోయే కార్యక్రమం జరిగింది. అదైతేనేమి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అయితేనేమి మ్యాక్సిమం నెంబర్ మేల్ జరగాలని చెప్పి మన అక్కడ ప్రయత్నం జరిగింది. వైద్య విధాన పరిషత్ కూడా టయానికి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చినట్టుగా 010లో వీళ్ళ జీతాలు రావు, వ్యత్యాసాలు ఉన్నాయి. రిటైర్ పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా వాళ్ళకు వీళ్ళకు రాని పరిస్థితి ఉంది. సో ఇది సొల్యూషన్ కూడా దీనికి చూపాలని ఆ 15,000 మందికి కూడా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా దాన్ని కూడా ధ్యాస పెట్టి దాన్ని కూడా విలీనం చేయాలనే ఆలోచన సొల్యూషన్ ఓరియంటెడ్గా చేసినాం. ఇవన్నీ కూడా ధ్యాస పెట్టి మనస్ఫూర్తిగా మంచి జరగాల మీ అందరికీ అనే ఉద్దేశంతోనే చేసినాం. ఇంకా ఫ్యూచర్లో కూడా ఏదైనా కూడా ఎటువంటి మంచి కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి జరగాల్సింది ఏమున్నా కూడా మీరంతా కూడా ఒకటి గుర్తుపెట్టుకున్న దిస్ గవర్నమెంట్లో మీరు భాగస్వాములు అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ వీ విల్ డూ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ పాసిబుల్ మీ ముఖంలో కూడా చిరునవ్వు ఉండేట్టు. ఎందుకంటే మీరు బాగుంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది. మీ మనసులో ఏమాత్రం కూడా కష్టం ఉన్నా కూడా దట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ది డెలివరీ మెకానిజం. సో మీకు ఖచ్చితంగా మీకు అన్ని రకాలుగా ప్రభుత్వం తోడుగా ఉంటుందన్న మాట ఎప్పుడు కూడా వెళ్ళవేరేలా గుర్తుపెట్టుకుంటాం. క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు 12వ పిఆర్సీ ప్రకటించటం ఆయనకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అలాగనే ఏబీవీపీ ఎంప్లాయీస్, అదేవిధంగా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ సీనియర్ కామ్రేడ్స్ అందరు కూడా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసేటువంటి ఉద్దేశంతో కలవటం జరిగింది. ముఖ్యమంత్రి గారు చాలా సాధారణంగా ఉద్యోగులకి కావలసినటువంటి రాయితీలు ఇవ్వటంలో మేము ఎక్కడ కూడా వెనకాడము, ఇది ఉద్యోగుల యొక్క ప్రభుత్వము, ప్రజలు వేరు కాదు, ఉద్యోగులు వేరు కాదు, ఇంకా మీకు రావాల్సినటువంటి రాయితీలు ఏమైనా ఉన్నా కూడా వాటిని సహృదయంతో ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుంది తప్ప మరొకటి కాదని కూడా చాలా సంతోషాన్ని ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేశారు. వారికి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్, ఏపీ జేసీ పక్షాన మరొక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో మరి మంత్రుల కమిటీ, వస సత్యనారాయణ గారు అయితేనేమి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితేనేమి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అయితేనేమి, అలాగనే సురేష్ గారు అయితేనేమి, వారు కూడా ఈ యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసేటువంటి విషయంలో దఫాలుగా అనేక దఫాలుగా సమావేశాలు అయ్యి, అలాగనే ఈ టీం మొత్తానికి క్యాప్టెన్ అయినటువంటి చీఫ్ సెక్రటరీ గారు జవహర్ రెడ్డి గారు, వారు చీఫ్ సెక్రటరీగా వచ్చిన తర్వాతనే గతంలో మా యొక్క ఫైనాన్షియల్గా నాన్ ఫైనాన్షియల్ డిమాండ్లు మొత్తం కూడా పెండింగ్ ఉన్నటువంటి అవన్నీ కూడా చాలా వరకు ఆయన పరిష్కారం చేశారు. వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగనే మంత్రిమండలి ఉపసంఘానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల యొక్క కుటుంబాల్లో 20-25 సంవత్సరాల నుంచి చనిపోతే మట్టి ఖర్చులు కూడా ఇవ్వనటువంటి దౌర్భాగ్య పరిస్థితి నుంచి ఈరోజున గర్వంగా కాలర్ పట్టుకొని మేము గవర్నమెంట్ సర్వెంట్స్ అని గర్వంగా చెప్పుకునేటువంటి విధంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు. అదేవిధంగా మరి ఏబీవీపీ అనేటువంటి పెద్ద సంస్థ, సుమారుగా 20,000 మంది ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తూ ఉంటే వాళ్ళకి ప్రతి నెల కూడా బడ్జెట్
ముడిపెట్టేసి వాళ్ళకి జీతాలు రానటువంటి పరిస్థితి. ఇవాళ వాళ్ళకి కూడా 010కి తీసుకొచ్చేసి మరి దాంట్లో ఉండేటువంటి నర్సులు కానీ డాక్టర్లు కానీ అలాగనే ఆశా వర్కర్స్ కానీ అందరికి కూడా మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆ యొక్క హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్స్లో పనిచేసేటువంటి వాళ్ళు అలాగనే మిగతా జిల్లా కేంద్రాల్లో అలాగనే ఏదైతే మండల స్థాయిలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో పనిచేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ ముఖాల్లో జీతాలు వచ్చేటువంటి విధంగా చేసిన ముఖ్యమంత్రి గారికి మరొకసారి ఆయన చేసిన చర్యకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగనే మాకు రావాల్సినటువంటి రాయితీలు మరి గతంలో 1/7/2018 గత ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి డిఎలు మొత్తం కూడా పెండింగు, వాటన్నింటిని కూడా ఒక మరి పిఆర్ సీరియల్స్ కానీ మొత్తాన్ని కూడా మరి ఒక 36 ఇన్స్టాల్మెంట్లో అన్నీ కూడా ఇచ్చేటువంటి విధంగా చర్యలు తీసుకున్నందుకు కూడా ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలియజేశాము. అలాగనే మరి ముఖ్యంగా కొత్త జిల్లాలు బైఫర్కేషన్ అయినవి, ఆ బైఫర్కేషన్ అయినటువంటి జిల్లాల్లో ఒక చోట ఒక రకంగా ఇచ్చారు, ఇంకో చోట ఇంకో రకంగా ఇచ్చారు ఉండేది. వాటన్నిటి కూడా మరి ప్రభుత్వం పెద్ద మనసుతో సుమారుగా 100 కోట్లు చిల్లర ఎక్స్పెండిచర్ అవుతున్న కూడా వాళ్ళందరికీ కూడా మరి 16% హెచ్ఆర్ ఇచ్చినందుకు కూడా ఏపీఎన్జిఓ సంఘం పక్షాన ఏపీజేఏసీ పక్షాన ముఖ్యమంత్రి గారికి అలాగే నా మంత్రిమండలి ఉపసంఘానికి చీఫ్ సెక్రటరీ గారికి కూడా మేము మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మిగతా డిమాండ్లో ఒకటిరా మరి సిపిఎస్ మీద మా యొక్క ఉద్యోగుల్లో గతంలో ప్రభుత్వం 32%తో మరి ఫిట్మెంట్ ఇచ్చేసి చేస్తామని చెప్పారు. అయితే ఈ ముఖ్యమంత్రి గారు 32 నుంచి 50% తీసుకొచ్చేసి ఇన్ఫ్లేషన్ ధరలకు అనుగుణంగా డిఎలు ఇస్తామని చెప్పడం మాత్రం మరి ఈ యొక్క భారతదేశం లేదు సాహసోపేతమైనటువంటి నిర్ణయం. అయితే ముఖ్యమంత్రి గారిని కూడా అడిగాం మేము, ఏమనంటే సార్ కాంట్రిబ్యూషన్ లేనటువంటి ఇది కనుక మా పెన్షన్ విధానం కనుక అయితే బాగుంటుంది సార్ అని కూడా ముఖ్యమంత్రి గారితో చెప్పాము. సారు దానికి అనా ఇప్పటికీ ఇది చేయగలిగాము, అది ఇప్పుడైతే ఆర్థిక భారం ఎక్కువైపోద్దని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది ఫ్యూచర్లో ఇప్పుడు మొదలైనటువంటి ఈ యొక్క పెన్షన్ స్కీము మరి ముందు ఆ విధంగా కూడా వచ్చే విధంగా కూడా పోరాటం చేయాలా. అయితే కొంతమంది అంటుంటారు మీరేదో ప్రభుత్వానికి అమ్ముడు పోయారా లేకపోతే ప్రభుత్వానికి మీరు ఇదయ్యారా అని చెప్తుంటారు. ప్రభుత్వానికి అమ్ముడు పోలా, ప్రభుత్వం చేస్తున్నటువంటి హెల్ప్కి స్వాగతించాం, ప్రభుత్వం ఇస్తున్నటువంటి రాయితీకి స్వాగతించాం. అంతేగాని సిపిఎస్ రద్దు అయ్యేంత వరకు మీరు పోరాటం చేస్తాం, చేసే దాంట్లో ఎక్కడ కూడా తగ్గేదేం లేదు. సిపిఎస్ అయిపోయి మనకి కాంట్రిబ్యూషన్ లేనటువంటి పెన్షన్ వచ్చే విధంగా కూడా పోరాటం చేయాలనేది మా విధానం. అయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి రాయితీల్ని ఏదో మనకి హెల్ప్ చేసినా కూడా మనం చెప్పకుండా ఉండటం అనేది కరెక్ట్ కాదు. అందుకనే ప్రభుత్వాన్ని స్వాగతించాము. ముందు కూడా ఇంక్రిమెంట్లు ఏదైతే టైం టు టైం పిఆర్సి ఫిట్మెంట్ కూడా ఇచ్చే విధంగా కాంట్రిబ్యూషన్ లేనటువంటి విధంగా ప్రభుత్వం మంచి చర్యలు తీసుకుంటుందని కూడా నేను ఆశిస్తూ మా జనరల్ సెక్రటరీ గారు మాట్లాడుతున్నాను.